నటనలో ఆసక్తితో వచ్చిన యువతులపై కన్నేశాడు. దుస్తులు విప్పితేనే యాక్టింగ్ నేర్పిస్తానంటూ నరకం చూపించాడు. అయితే బట్టలు విప్పి చేసేది నటనెలా అవుతుందంటూ ఓ యువతి నిలదీసింది. ఈ తతంగంపై నేరుగా షీ టీమ్ కు ఫిర్యాదు చేసి గురుడి బండారం బయటపెట్టింది. దీంతో యాక్టింగ్ కోచ్ వినయ్ వర్మ కటకటాల పాలయ్యాడు. నిందితుడిపై సెక్షన్ 354A ఐపీసీ 506 509 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నటన నేర్పిస్తానంటూ యువతులపై వేధింపులకు దిగిన సూత్రధార్ యాక్టింగ్ స్కూల్ నిర్వాహకుడు వినయ్ వర్మని పోలీసులు అరెస్ట్ చేశారు. వినయ్ వర్మపై నిర్భయ కేసు నమోదు చేశారు. నటన నేర్చుకోవాలంటే అర్ధనగ్నంగా నిలబడాలంటూ యువతుల్ని వినయ్ వర్మ వేధించాడు. యాక్టింగ్ స్కూల్ పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని ఓ బాధితురాలు షీ టీంకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. యాక్టింగ్ నేర్పిస్తానని, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని, అందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని ఓ యువతిని వినయ్ వర్మ వేధించాడు. కవాడీగూడకు చెందిన ఓ యువతికి యాక్టింగ్ అంటే ఇష్టం. నటనలో శిక్షణ పొందేందుకు హిమాయత్ నగర్లోని సూత్రధార్ ఇన్స్టిట్యూట్లో కొద్ది రోజుల క్రితం చేరింది. ఆ సంస్థ నిర్వాహకుడు వినయ్ వర్మ 20 ఏళ్లుగా నటనలో శిక్షణ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న యువతుల్ని లైన్లో నిలబెట్టి అందరూ దుస్తులు విప్పాలని వినయ్ ఆదేశించాడు. దుస్తులు విప్పితేనే యాక్టింగ్ నేర్పిస్తానంటూ అతను అసభ్యకరంగా మాట్లాడాడు. ఇలాంటి యాక్టింగ్ శిక్షణ తనకు అవసరం లేదంటూ ఆమె ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చి షీటీఎంను ఆశ్రయించింది. I just wanted this institute to be closed, not just for me or anybody, but any other female going through something like this. Forget females, males also have their respect and dignity, even they were. వినయ్ వర్మపై సెక్షన్ 354A ఐపీసీ 506 509 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జైలుకు తరలించారు.